అందరికీ నమస్కారం. నేను మీ శేషగిరి సృష్టి ఆస్ట్రోజర్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ వారసుగూడ సికింద్రాబాద్. మీరు చూస్తున్నది సృష్టి ఆస్ట్రో ఛానల్ మరియు నవగ్రహాలు మరియు గిరి ఆస్ట్రో ఛానల్. ఈ మూడు ఛానల్ని దేశ విదేశాల్లో చూస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకున్న మీకు వీడియోలు అందకపోతే మరీ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అని నా యొక్క మనవి. ఇక విషయానికి వస్తే, 13న గోచారంలో రాహుకేతు స్థాన మార్పు చెందుతున్నారు. ఒక రాశి నుంచి ఒక రాశికి వీళ్ళు మారడం వల్ల, ఇంతకుముందు వీడియోలో ఈ యొక్క రాహు మారితే పాజిటివ్ రిజల్ట్స్ చెప్తున్నాను, కొన్ని రాశులకు చెప్పి ఉన్నాను. ఈ వీడియోలో రాహుకేతు మారడం వల్ల వచ్చే నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏ రాశుల మీద ఉంటాయి అనేది మీకు నేను చెప్పబోతున్నాను. ఇప్పుడు దయచేసి ఈ వీడియోని పూర్తిగా వినండి. ముఖ్యంగా వీళ్ళు నెగిటివ్గా ఉంటే రాహుకేతు గోచారంలో కానివ్వండి, జాతకంలో కూడా రాహు మంచి స్థానంలో లేకపోతే వీరి యొక్క ఫలితాలు కూడా నెగిటివ్గా ఉంటాయి. ముఖ్యంగా ఈ రాహు నెగిటివ్గా ఉండడం వల్ల కెరీర్ మీద ఎక్కువగా ఉంటుంది, చదువు మీద ఆటంకాలు వస్తుంటాయి, చదువులో ఆటంకాలు, ఆ చదువుకు సంబంధించిన ఉద్యోగాలు దొరకకపోవడం, ఉద్యోగంలో ఆలస్యాలు, ఉద్యోగంలో నిలకడ లేకపోవడం, చిన్న ఉద్యోగం పెద్ద చదువు చదివినా చిన్న ఉద్యోగాలు చేసుకోవాల్సి రావడం, ఫారెన్లో వెళ్ళినా అక్కడ కూడా సక్సెస్ కాలేకపోవడం, ఇలా ఉద్యోగంలో చాలా సమస్యలు, కెరీర్లో చాలా సమస్యలు వస్తుంటాయి. వృత్తి ఉపాధులు, వ్యాపారస్తులు కూడా నిలకడలేకపోవడం, వ్యాపారంలో నష్టాలు, ఇలా సంతానములకు సమస్యలు, సంతానం కలగకపోవడం, ఇలా రాహుకేతులు దోషస్థానంలో జాతకంలో ఉంటే వారి ప్రభావం ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు గోచారంలో రాహువులు మారుతున్నారు కదా, వీరికి నెగిటివ్ స్థానంలోకి వస్తారు. కొన్ని రాశులకి ఇంతక గత వీడియోలో నేను పాజిటివ్గా ఉండే రాశులకు చెప్పాను, ఇప్పుడు నెగిటివ్గా ఎవరెవరికి నెగిటివ్గా ఉంటుంది అనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ముఖ్యంగా మేషరాశి వారికి కూడా నెగిటివ్గానే ఉండవచ్చు, ఎందుకంటే మేషరాశికి జన్మరాశిలో రాహు సప్తమంలో కేతు సంచారం వల్ల వీరికి భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించడం, జాయింట్ వ్యాపారస్తుల మధ్యన విభేదాలు రావడం, సామాజిక సంబంధాలలో కాస్త అనిశ్చితి అంటే లేనిపోని చాటలు చెప్పుకోవడం, లేనిపోని మాటలు పడడం రావడం, వ్యాపారంలో కొద్దిగా నష్టాలు, దేహ పీడ, అనవసరమైన తిరుగుళ్ళు ఈ మేషరాశి వారికి ఉంటాయి. ఇక నెక్స్ట్ బాలేకపోయింది ఎవరికయ్యా అంటే, ఈ యొక్క కర్కాటక రాశి వారికి దశమంలో సంచరిస్తున్నాడు రాహు, అలాగే చతుర్థంలో సంచరిస్తాడు కేతు. వీరికి ఉద్యోగంలో కూడా స్థానచలనాలు ఉండొచ్చు, లేదా సడన్గా ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలు ఉండొచ్చు, ఎందుకంటే రాహు శత్రుక్షేత్రంలో అయిన మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక అన్ఎక్స్పెక్టెడ్గా ఆకస్మికంగా ఉద్యోగాలు కోల్పోవలసి రావడం లేదా రావాల్సిన ప్రమోషన్ మీ దాకా వచ్చినట్టే వచ్చి ఇంకోరికి తనుకొని పోవడం, ఇలాంటి నిరాశ కలిగించే సంఘటనలు మీకు చాలా ఎదురవుతాయి. అది ఏ విషయంలోనే కావచ్చు, కొద్దిగా నిరాశ నిస్పృహలు ఎక్కువగా ఉంటాయి. వృత్తిలో అనవసరంగా సడన్గా ట్రాన్స్ఫర్స్, చేంజ్ ఆఫ్ జాబ్స్, చేంజ్ ఆఫ్ ప్రొఫెషన్స్ కూడా ఎక్కువగా ఈ యొక్క ఈ కర్కాటక రాశి వారికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అందులో ఫోర్త్ హౌస్లో సంచరించబోయే కేతు కూడా కాస్త వాహనాల మూలక ఇబ్బందులను ఇస్తాడు. వాహన గండాలని కానివ్వండి, కోర్టు కేసులని, ఇల్లు వాహనాలకు సంబంధించిన సమస్యలు, మాతృవర్గం వారికి అనారోగ్య సూచనలు, ఇటువంటివి కూడా విద్యలో కూడా జాప్యము, విద్యలో వెనుకబాటుతనము ఇవన్నీ కూడా ఇస్తాడు. నిరుద్యోగులకు చేసే ప్రయత్నాల్లో సఫలత కాకుండా చాలా అడ్డుపడ్డము, విదేశీయానికి అడ్డుపడ్డము, వివాహాది ప్రయత్నాలకు అడ్డంపడ్డం, ఇలా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఆరోగ్య సమస్యల్ని కూడా, అనేకమైన ఆరోగ్య సమస్యల్ని కూడా కలిగిస్తూ ఉంటాడు ఈ యొక్క రాహుకేతు. ఇంకా నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క కన్యారాశి వారికి అష్టమంలో రాహు, వ్యయంలో కేతు సంచారం ఉంటుంది. ఈ కన్యారాశి వారికి ఈ విధంగా ఉండడం వల్ల అనవసరమైన తిరుగుళ్ళు, ఆకస్మిక ప్రయాణాలు చేయడం, తద్వారా అనవసరమైన వ్యయం, అధిక వ్యయం, తద్వారా అలసట, ఆందోళన,
ఇక ఆకస్మిక ధననష్ట సూచనలు కూడా ఈ యొక్క కన్యారాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలాగే ఆకస్మిక సంఘటనలు కూడా ఈ కన్యారాశి వారికి ఎక్కువగా ఈ సంవత్సరంన్నర పాటు రాహుకేతువు సంచారంలో జరుగుతుంటాయి. స్థానచలనం కూడా ఎక్కువగా ఉంటుంది, మీరు ఉన్న చోటు నుంచి మారుతూ ఉంటారు. అయితే విదేశయానానికి వీరికి అనుకూలత ఎక్కువగా ఉంటుంది. విదేశయానం కానివ్వండి, తీర్థయాత్రలు చేయాల్సి రావడము, దేశంలో ఉన్న చిన్న ఏదైనా పుణ్యక్షేత్రాలు చూసి రావడం, అటువంటి వీటిలో కేతు అనుకాలం బాగానే ఉంటుంది. ఇంకా వీరు ఎక్కువగా ఉద్యోగాల్లో మార్పు, ఆకస్మికంగా ఉద్యోగాల నష్టాలు, ఉద్యోగ భంగాలు, ఈ విధమైన ఆరోగ్య భంగం, ఉద్యోగ భంగం, ఆర్థిక ఆకస్మిక ధన నష్ట సూచనలు, అలాగే చోర భయం, విలువైన వస్తువులు పోగొట్టుకోవడం ఇత్యాదివన్నీ కూడా ఈ యొక్క కన్యారాశి వారి మీద కొంత నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇస్తాడని చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ది ఏంటంటే ఈ యొక్క మీనరాశి వారికి, మీనరాశి వారికి కూడా అంతగా ఈ యొక్క రాహుకేతు సంచారం కూడా అంత పాజిటివ్గా లేదని చెప్పవచ్చు. ఎందుకంటే మీనరాశి వారికి ద్వితీయంలో రాహు, అష్టమంలో కేతు, వాక్మూలకంగా ఇబ్బందులు, కుటుంబంలో కలహాలు, అశాంతి, ఇక ఆర్థికంగా చాలా అప్స్ అండ్ డౌన్స్ కూడా వీళ్ళు ఈ యొక్క మీనరాశి వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. అందులో కుటుంబంలో కొన్ని మంచి శుభకార్యాలు దగ్గర దాకా వచ్చి ఆగిపోవడం, ఇక చెడు వార్తలు ఎక్కువగా ఈ 1.5 ఇయర్లో వినాల్సి రావడం, కుటుంబంలో భార్యాభర్తల మధ్య కావచ్చు, ఆఫీస్లో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, అనవసరమైన కలహాలు, చిన్న చిన్న మాటలకి పెద్దగా ఇష్యూ జరిగిపోవడం, మాట మూలకంగా సమస్యలు రావడం, మీరు లేనిపోయి నిందలు పడాల్సి రావడం, ఆరోగ్యం అష్టమంలో సంచరించే కేతు సడన్గా అంత బాగుంది అనుకున్న టైంలో సడన్గా అనారోగ్యం సూచనలు, ఆకస్మికంగా డౌన్ఫాల్, కొన్ని సమయాల్లో మృత్యు గంటికలు మృత్యు ద్వారం దాకా పోయి రావడం, ఇలా ఎన్నో నెగిటివ్స్ కూడా ఇవి జరిగే అవకాశాలు కూడా ఈ యొక్క ఎక్కువగా ఉంటాయి మీనరాశి వారికి. కావున ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. ఇక మకర రాశి వారికి చతుర్థంలో సంచరిస్తాడు రాహు. మకర రాశి వారు కూడా అంత యోగ్యత కాదు. వీరు కూడా ఉద్యోగంలో చాలా ఇబ్బందులు, ఒడిదుడుకులు ఎక్కువ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే దశమంలో కేతు, చతుర్థంలో రాహు. ఈ కేతు కూడా ఉద్యోగంలో ఆకస్మిక ఉద్యోగ భంగాన్ని, ఉద్యోగంలో ట్రాన్స్ఫర్స్ని, అన్ఎక్స్పెక్టెడ్ బదిలీలు,